ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే బీజేపీ ప్రభుత్వం రావాలని దేశంలో ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారని జహీరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి బీబీ పాటిల్ అన్నారు. వర్ణి మండల కేంద్రంలో శుక్రవారం నిర్వహించిన రోడ్ షోలో పాల్గొన్నారు. కేంద్రంలో మళ్లీ భాజపాదే అధికారమని, మోదీ మూడోసారి ప్రధానమంత్రి కావడం ఖాయమని అన్నారు. మహిళల అభ్యున్నతకి బీజేపీ ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందని, జహీరాబాద్ లో బీజేపీ జెండా ఎగరడం తథ్యమని ధీమా వ్యక్తం చేశారు. గత 10 ఏళ్ల కాలంలో జహీరాబాద్ నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేశానని, కొన్ని పనులు ఇంకా కొనసాగుతున్నాయన్నారు. బీజేపీకి చెందిన వ్యక్తి ఎంపీగా ఉంటేనే కేంద్రం నుంచి నిధులు సాధించడం తేలికవుతుందని పేర్కొన్నారు. కమలం పువ్వు గుర్తుకు ఓటు వేయాలని కోరారు. ప్రతి పెళ్లి చేసుకున్న వారికి తులం బంగారం అన్నాడు. తులం లేదు, మాసం కూడా లేదు. ప్రతి ఆలోచించిన ఇక్కడ కాంగ్రెస్ వచ్చిన వాళ్ళందరూ డూప్లికేట్లే. నన్ను అడిగితే కేసీఆర్ 2004లో మరి ఎంబడే సంతకం పెట్టిండో, అదే విధంగా రైతులకు 2 లక్షల రుణమాఫీ అన్నాడు. అదే కాదు, అర్థం చేసుకోండి, పెళ్లిలకు 1 లక్ష 10 హజార రూపాయలు వస్తాయి. తారీఖు అసలు చూసుకుంటూ ఓటింగ్కో మరి ఎక్కడైతే ఇంకా పెండింగ్ పనులు కూడా చేసుకోవచ్చు. అంటే హైదరాబాద్ సంబంధంలో బ్యాక్వర్డ్ పార్లమెంట్ ఉంది, కుట్రతనం మహారాష్ట్ర ఉంటుంది, ఇంకా వేరే పన్ను కర్ణాటక స్టేట్ ఉంటుంది. ఈ డెవలప్మెంట్ ఇంకా ఎన్నో డెవలప్మెంట్ చెందివని తప్పకుండా రావాలి. ఈ డెవలప్మెంట్ పక్కా చేసుకుంటాం. అదేంటే రావ బీజేపీ గవర్నమెంట్ రావాలి. అందరూ భారతదేశంలో ప్రతి ఒక్కరు కోరుకుంటున్న వాళ్ళకి బీజేపీ గవర్నమెంట్ ఢిల్లీలో వస్తుంది. ఢిల్లీలో వచ్చి అక్కీ బార్ 400 బార్ల మేము కూడా భాగస్వామి కావాలంటే మీరు అందరూ మంచిగా సహకారం వేసి 13 తారీఖు అందరూ స్కూల్ గుర్తు ఓటేసి గెలిపారని కోరుకుంటున్నాను. అట్లానే ఇంతకుముందు చెప్పినట్లు దేశంలో ఎన్నో మంచి మంచి పనులు అయినాయి. ఎప్పుడైతే పడతారు అప్పుడే దేశం బాగా పడుతుంది. వీళ్ళందరూ మహిళలే ఉన్నారు కదా, అందుకోసం చెప్తున్నా, మహిళలు బాగా పడితేనే దేశం బాగా పడుతుంది. అందుకోసానికి భారత ప్రధాని గారు సమృద్ధి సుకన్య సమృద్ధి యోజన కానీ, బేటీ బచావో బేటీ పడావో యోజన కానీ, ఉజ్వల గ్యాస్ యోజన కానీ, ట్రిపుల్ తలాక్ యోజన కానీ, లేకుంటే రావో రోజుల్లో 33% రిజర్వేషన్ కానీ మహిళల కోసం ఇటువంటి పని చేసుకున్నారు. రావో రోజుల్లో తప్పకుండా మీరు కూడా ఎమ్మెల్యే ఎంపీ కావే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఇటువంటి పని చేసేటే ఒక్కొక్క ప్రధాని అంటే మా నరేంద్ర మోదీ గారే. 3 కోట్ల మందికి లక్ష చేయాలని ఒక కోరుకున్నాడు. ఇంతవరకు 1 కోటి మందికి లక్ష చేసిండు. అది కూడా ఒక పెద్ద ప్రోగ్రామ్ తీసుకొని ప్రధానమంత్రి గారు మాకు రచిండు. ఇటువంటి డెవలప్మెంట్ కావాలంటే ఇంకొక పది బీజేపీ గవర్నమెంట్ మనది రావాలి. ఆ బీజేపీ గవర్నమెంట్లో ఇక్కడ నుంచి మేము కూడా వాళ్ళ భాగస్వామి అయి డెవలప్మెంట్ చేసుకున్నాను. ఇంతకుముందు వేరే వేరే ప్రాబ్లమ్స్ ఉంటాం మన హైదరాబాద్ పార్లమెంట్లో, రైల్వే లైన్స్ కానీ, రోడ్స్లో కానీ.